రాజమండ్రి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. స్వార్థ ప్రయోజనాలు వీడి పేదల కోసం ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. అద్దెలు చెల్లించలేక డీడీల కోసం చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నగరపాలక సంస్థ వద్ద టిక్కో ఇళ్ల లబ్ధిదారులతో టీడీపీ నేతలు నిరసన తెలిపారు. పట్టాలు మార్చారండి, మరి ఎందుకండి ఇవ్వడానికే కదండి పట్టాలు మార్చారు. మరి ఆ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పట్టాలు అలా ఉంచొచ్చు కదా, మళ్ళీ మార్చుకున్నారు ఇచ్చారు కదా, మాకు ఎంతో సర్దపడ్డామండి. నమస్కారం అండి. ఇప్పుడు వచ్చి మా రాజమండ్రిలో కానీ మా ఏరియాలో కానీ ఆరు రోజులు వచ్చి అప్పుల కాడ మాకు అసలు చూడలేదండి. ఇప్పటికి వచ్చి అవన్నీ కాలంలో రోడ్లు వేయమని మమ్మల్ని ఇల్లులోతో పెట్టుకొని ఇస్తలేదండి. మాకు వద్ద స్థలాలు ఇచ్చారండి. అతిలు పెట్టుకోలేకున్నామండి. ఐదు ఇల్లు పెట్టుకుంటే పాకగాడ వేసుకుని పెట్టేస్తారండి మొన్న. అందుకనే ఈ రోజు వచ్చామండి. ఆయన పట్టాలు ఇచ్చారండి, మా కాజెట్టు ఆశగారు పట్టాలు ఇచ్చారండి. అవి ఇప్పుడు కట్టుకున్నామంటే మనం కట్టుకొని ఇస్తలేదండి. రోడ్లు వేయాలి, కాలు వేయాలి అంటున్నారండి. వాళ్ళు ప్రభుత్వం వచ్చి ఒక్కసారి కూడా మీరు ఎలాగున్నారమ్మా అని కూడా చూడలేదండి. మాకవుతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే రావాలండి, జగన్ మాత్రం రాకూడదండి. మేము స్థలం ఆక్రమించుకోవాలన్నామండి. అవి చాలా తుప్పలో డౌన్ గా ఉండేదండి. మేము అదేదో సర్వ్ చేసుకుని మేము అందులో ఇల్లేసుకొని తొమ్మిది సొంతంగా తొమ్మిది. మాకు ఆదిరెడ్డి అప్పారావు గారు, సబ్ కలెక్టర్ గారు అందరూ వర్షాల్లో తుఫాన్లో వచ్చి మాకు అదంతా చూసి మాకు పట్టాలు ఇచ్చారండి. మాకు పట్టాలు ఇచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుందండి. అయితే ఇప్పుడు వచ్చేసి ఆ స్థలం మాకు సంబంధించిన స్థలం, అది మీరు ఎలా ఆక్యుపై చేసుకున్నారు, వాళ్ళు ఎవరు పట్టాలు ఇవ్వడానికి అన్నట్లు మాట్లాడి మా పట్టాల్లో మమ్మల్ని ఇల్లు కట్టుకోవడానికి చేసేసారండి. మేమైతే 15 ఇళ్ళు వరకు కట్టాం, అవన్నీ కూల్చేసి ఇప్పుడు వాళ్ళు సొంతం చేసుకుంటానన్నారండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేసి అని చెప్పి మేము ఇప్పుడు మాట్లాడడానికి ఇంత దూరం రావడానికి కారణమండి. జగన్ గారు అయితే కానీ దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని ఒకసారి కూడా వచ్చి చూసింది కానీ మాట్లాడింది కానీ అయితే ఏమీ లేదు. ఇప్పుడు మా సాక్షి తీసుకోవడానికి మా పట్టాలు వాళ్ళు సొంతం చేసుకోవడానికి వాళ్ళు ఎట్టి అనుమతులని మేము అడుగుతున్నామండి. ఆ ఎట్టి పరిస్థితుల్లో మాకే రావాలి. అలాగే ఎన్నో చోట్ల ఇల్లు కట్టించారు చంద్రబాబు నాయుడు. గవర్నమెంట్ మారి 3 సంవత్సరాలు అయిపోతున్నా, ఈ పాటికే ఆ ఇల్లు ఎలా చేయాలి? ఆ ఇల్లు ఎలా చేయకుండా వాటిని ఏ విధంగా సర్వనాశనం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఆ ఇళ్ళులో ఆ కట్టిన విధానం చూస్తే షేర్ వాల్ టెక్నాలజీ, మంచి టైల్స్, మంచి కిచెను, బెడ్రూము, హాలు, ఈ విధంగా మిడిల్ క్లాస్ పీపుల్ నివసించే ఒక విధానంతో అంత బాగా కట్టించిన ఇల్లుని ఈవేళ కోవిడ్ పేషెంట్కి ఇస్తున్నానని అబద్ధమాడి కోవిడ్ పేషెంట్లు అరకొరగా ఇచ్చేసి మొత్తం సర్వనాశనం చేశారు. ఈవేళ ఆ ఇళ్ళ కోసం అప్పు చేసి డీడీలు తీసినటువంటి ఈ ప్రజలు, పేద ప్రజల యొక్క భవిష్యత్ ఏంటి? అటు వడ్డీ కట్టలేకపోతున్నారు, అటు ఇంటికి అద్దె కట్టలేకపోతున్నారు. ఎప్పటికి మీరు ఇళ్ళు ఇస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది. మీరు ఎవరో చంద్రబాబు నాయుడు గారు పేరు వద్దాం. మీరు ఇచ్చేయన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఎక్కడో 10 అడుగుల లోతులో ఉన్నటువంటి బురద నేలల్లో ఇళ్ళు పట్టాలు ఇచ్చి మీరు కట్టుకొని మీరు తగలడండి మీరు అని చెప్తున్నారు. ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాను. అందుగురించే మేము చెప్తున్నాం. ఈ టిట్కో ఇళ్ళు ఇప్పటికే మీరు డిలే చేశారు, ఇంకా డిలే చేస్తే ఊరుకునేది లేదు. మేము 45 రోజులు టైం ఇచ్చాం. 45 రోజుల్లో కూడా మీరు ఎవరి ఇళ్ళు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి, లేదంటే తెలుగుదేశం పార్టీ హ్యాండ్ ఓవర్ చేసుకొని గృహప్రవేశం చేస్తారు. రెండో విషయం ఏంటంటే మీరు జనాల మధ్యలో తిరుగుతూ ఉన్నప్పుడు ఎలక్షన్ల ముందు ఏమని మాట ఇచ్చారు? ఏదైతే టిట్కో ఇళ్ళకి 3 లక్షల రూపాయలు అప్పు, టీడీపీతో పాటు ఏదైతే టిట్కో గ్రహాలకు అనువైన లబ్ధిదారులు ఉన్నారో ప్రభుత్వం వాళ్ళందరితో కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో తెలుగుదేశం దీనిపైన మరింతగా పోరాటం గట్టి చేస్తాం.
మీకు రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి తొక్లక్ నిర్ణయాలు రెండున్నర సంవత్సరాలు ఈడీలు కట్టున్నారు పట్టాలు ఇచ్చున్నాయి వాళ్ళని తీసుకెళ్లి మీ ఇల్లు ఇదిగో అని కూడా చూపించారు దానికి రంగులు కూడా వేశారు ములుగు రంగు కూడా వేశారు వాళ్ళ పార్టీ రంగు ఎందుకు ఇవ్వట్లేదంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇల్లులు చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇల్లులనే ఇవ్వట్ల ఇప్పటికీ కోరుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు నీ ఫోటో పెట్టుకో నీ పార్టీ రంగులు వేసుకున్నావు ఇంకేదైనా సరే చేసుకో ఇక్కడ ఉన్న ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టదు వాళ్ళ బాధ నీకు ఎందుకు అర్థం కావట్లేదు మాకు అర్థం కావట్లేదు కట్టిన డీడీల పైన వడ్డీలు నష్టపోతున్నారు సొంత ఇల్లుండి కూడా అద్దెంట్లో ఉంటూ అద్దె కడుతున్నారు అది నష్టపోతున్నారు ఇంకెన్ని నష్టపోవాలి ఈరోజు అసలే సమస్యలతో ఉన్నారు కరెంటు బిల్లు పెరిగిపోయినాయి నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి గ్యాస్ నూనె అన్నీ పెరిగిపోయినాయి ఇంకా ఎన్ని సమస్యలు పెడతాడు ఈ మహిళల్ని 45 రోజుల్లో కల్లా ఆ ఇల్లులు కానీ అప్పచెప్పకపోతే అప్పచెప్పే ముందు ఆ ఇల్లులో మరమ్మతులు కూడా చేయాలి డోర్లు పాడైపోయినాయి కిటికీలు పాడైపోయినాయి టైల్స్ పాడైపోయినాయి బాత్రూమ్లు పాడైపోయినాయి లైటింగ్ లేదు రోడ్లు లేవు అవన్నీ కూడా చేసి 45 రోజుల్లో కానీ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీ ప్రతి లబ్ధిదారులు సుమారు అర్పణలో 6500 మందిని మేమే మా సొంత ఖర్చులతో బస్సులు కానివ్వండి